నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు అనేది నాతోటి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇవాళ కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను అదేమిటి అనుకుంటున్నారా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అష్టతలం ముగ్గు గురించండి ఈ అష్టతలం ముగ్గు కనుక మనం ఇంట్లో వేసుకున్నట్లయితే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు అయితే మన పైన ఉంటాయి అలాగే మనం తులసి కోట ముందు అయితే ఈ అష్టతల పద్మం ముగ్గు వేసుకొని పూజించినట్లయితే తులసి మాత అనుగ్రహం కలిగి శ్రీ మహావిష్ణువు మనకి అష్ట ఐశ్వర్యాలు కురిపిస్తాడు అని చెప్పుకోవచ్చు అలాగే మనకి ఏమన్నా పండగలు వ్రతాలు వచ్చినా కానీ మనం ఇన్ ఇంటి పూజ గదిలో అష్టదల పద్మ ముగ్గు వేసుకొని కనుక పూజ చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అలాగే కాకుండా మన దేవుడి మందిరంలో ఆ అష్టదళ పద్మం ముగ్గు మనం బియ్య పిండితో గనక వేసుకొని పూజించినట్లయితే ఈ అష్టదల పద్మం ముగ్గు మనం శుక్రవారం కానీ మంగళవారం కానీ తులసి కోట ముందు ఈ ముగ్గు వేసి గనక మనం దీపం పెట్టినట్లయితే అంటే నేతి దీపం పెట్టినట్లయితే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఈ ముగ్గు వేసుకోవడం వల్ల మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి అష్ట ఐశ్వర్యాలు మనకి కలుగుతాయి అలాగే ఈ అష్టదళ పద్మం ముగ్గు మనం దేవుడి మందిరంలో వేసుకొని అమ్మవారు లక్ష్మీదేవిని ఈ అష్టదల పద్మం మధ్యలో కూర్చోబెట్టి గనక పూజ చేసినట్లయితే చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి ఈ అష్టదల పద్మం ముగ్గుని మనం హృదయ కమలం అని పిలుస్తాము ఈ అష్టదళ పద్మం ముగ్గు కనుక మనం ప్రతి శుక్రవారం లేదా మంగళవారం మనం ఇంట్లో వేసుకొని అంటే పూజ మందిరంలోని కానీ లేదా తులసి కోట ముందు కానీ వేసి పూజ చేసినట్లయితే మనకి ధనం సిద్ధిస్తుంది ఈ అష్టదల పద్మం ముగ్గు మన ఇంట్లో కానీ పూజ గదిలో కానీ వేయడం వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ పోయి ధన అభివృద్ధి కలుగుతుంది అలాగే మనకి ఏ పనిలోనైనా కానీ ఏ పనిలో కూడాను మనకి మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అంటే మనం ఏ పని చేపట్టినా కానీ ఆ పనిలో మనకి సక్సెస్ లేదు అని అంటే ఆ పనిలో మనం ముందుకు పోలేకపోతున్నాము వ్యాపార అభివృద్ధికైనా ఏ పనిలోనైనా ముందుకు వెళ్ళాలి అనుకుంటే గనక మనం అష్టదళ పద్మం ముగ్గు ప్రతి శుక్రవారం గనక మనం దేవుడి మందిరంలోనైనా తులసి కోట ముందైనా ఈ అష్టదళ పద్మం ముగ్గు వేసి నేతితో దీపం పెట్టినట్లయితే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఇలా చేసి ఎలా ఉంది మీకు ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ కనుక మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేషన్ చేసుకున్నారు అని అంటే నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ మే వరకు వస్తుంది సో చూశారు కదా అష్టదల పద్మ ముగ్గు అయితే ఎలా వేసుకోవాలి అనేది చూస్తున్నారు కదా ఈ అష్టదల పద్మ ముగ్గును అస్సలు తొక్కకూడదు అందుకనే ఈ అష్టదళ పద్మ ముగ్గును తులసి కోట ముందునైనా లేదా దేవుడు మందిరంలోనైనా వేయడం జరుగుతుంది మనం ఈ అష్టదల పద్మ ముగ్గు తులసి కోట ముందు వేసుకున్నా కానీ మనం చాలా జాగ్రత్తగా ప్రదక్షిణాలు చేయాలి ఈ ముగ్గు అనేది ముగ్గుతో కాకుండా బియ్య పిండితో వేస్తేనే చాలా మంచి ఫలితాలు అయితే పొందవచ్చు అలాగే ఈ ముగ్గును కనుక మనం శ్రావణ మాసం మా శ్రావణం మంగళవారం శ్రావణ శుక్రవారం గనక వేసుకొని దీపం వెలిగించినట్లయితే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు అయితే మన పైన ఉంటాయి మనకి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు కలగడానికి అలాగే సంపద పెరగడానికి ఈ ముక్కే కాకుండా అంటే అష్టదళ పద్మ ముక్కే కాకుండా ఐశ్వర్యలక్ష్మి ముగ్గు అలాగే కుబేర ముగ్గు అని చాలా ముగ్గులైతే ఉన్నాయి ఇప్పుడు చెప్పిన నేను ఈ ముగ్గులన్నీ కూడాను మనం ప్రతి సిక్కుల వారం తులసి కోట ముందు వేసినా లేదా దేవుడు మందిరంలో వేసి నమస్కరించుకున్నా కానీ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ అష్టదల పద్మ ముగ్గు మనం శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం వేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు అయితే పొందవచ్చు అలాగే అష్టదళ పద్మం ముగ్గు ప్రతి శుక్రవారం కనుక మనం దేవుడి మందిరంలోనైనా లేదా తులసి కోట ముందునైనా ఈ ముగ్గు వేసి అంటే బియ్య పిండితోటి మనం ఉదయాన్నే ప్రాతకాలాన్ని నిద్రలేసి కాలకృత్యాలు ముగించుకొని తలస్నానం ఆచరించి ఈ అష్టదల పద్మం ముగ్గును కనుక మనం దేవుడి మందిరంలోనైనా తులసి కోట ముందు అయినా పెట్టి దీపం పెట్టినట్లయితే ధనలక్ష్మి కఠిన కటాక్షాలు అయితే మనమైనా కలుగుతాయి శుక్రవారం రోజున మనం అష్టదల పద్మం ముగ్గు వేసుకొని ఆ అష్టదల పద్మం తలస్నానం ఆచరించి ఈ ముగ్గు కనుక దేవుడి మందిరంలోనైనా లేదా తులసి కోట ముందైనా ఈ ముగ్గు పెట్టి మనం దీపం పెట్టినట్లయితే అంటే ఆవు అయితే దీపం పెట్టినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ సర్వేక్షణ శిఖనభావంతో అందరూ బాగుండాలి అందులో మనం అని కోరుకుంటూ స్వస్తి